ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర. ఈనాటి అంశము సార్వత్రిక హింసలు మొదటి ఘట్టం. డొమీషియన్ చక్రవర్తి కాలం. డొమీషియన్ చక్రవర్తి క్రీస్తు శకం 81 నుండి 96 వరకు పరిపాలించాడు. ఆ కాలంలో కూడా క్రైస్తవులు హింసలకు గురయ్యారు. చక్రవర్తి యూదులలో అపజయం పొందడం ఒక కారణం. క్రైస్తవులు చక్రవర్తిని ఆరాధించకుండా ఉండడం రెండవ కారణంగా తీసుకొని డొమీషియన్ క్రైస్తవులను హింసించాడు. దేవుడు, ప్రభువు అనే రెండు బిరుదులను డొమీషియన్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ తనని ఆరాధించాలని శాసించాడు. క్రైస్తవులు దీనిని నిరాకరించారు. దాంతో చక్రవర్తికి ఎనలేని కోపం వచ్చింది. క్రైస్తవులు నాస్తికులని భావించి వారిని హింసించాడు. జీవనోపాధికి అవసరమైన వస్తువులను కూడా క్రైస్తవులకు దొరకకుండా చేశాడు డొమీషియన్. క్రైస్తవులను న్యాయ సభలకు ఈడ్పించి హింసించాడు. ఈ కాలంలో చాలామంది క్రైస్తవులు మరణించారు. చక్రవర్తికి బంధువైన ఫ్లావియస్ క్లెమెంట్ మరణించిన వారిలో ఒకడు. అతని భార్య దేశ బహిష్కరణ చేయబడింది. క్రైస్తవుల ఆస్తిపాస్తులు ప్రభుత్వంచే అన్యాయంగా ఆక్రమించబడ్డాయి. ఈ కాలంలో అపోస్తలుడైన యోహాను పద్మాసు అనే ద్వీపానికి చెరగా పంపబడ్డాడు. చెరలో దేవదూత దర్శనం ద్వారా పరలోక సత్యాలను వీక్షించాడు. ఆ దర్శనాలను ఒక గ్రంథంగా వ్రాశారు. బైబిల్లోనున్న చివరి గ్రంథం అదే. ఈ గ్రంథం 7:6 చెప్పబడిన హింసలు డొమీషియన్ కాలంలో జరిగిన హింసలని అనేకులు భావించుచున్నారు. రోమావాడైన క్లెమెంట్ కూడా తాను కొరింథీయులకు రాసిన ఉత్తరంలో ఈ హింసలను గురించి వ్రాశారు. హెర్మాస్, ఐరేనియస్, టర్టూలియన్, హెగిస్పియస్ మొదలగు వారు ఈ హింసలను తమ గ్రంథాలలో ఉదాహరించారు. క్రీస్తు శకం 96 డొమీషియన్ హత్య చేయబడ్డాడు. తరువాత ట్రేజన్ లేక టార్జన్ తన స్థానంలో చక్రవర్తి అయ్యాడు. 2వ శతాబ్దానికి రోమా సామ్రాజ్యం విస్తృతంగా వ్యాపించింది. వ్యాపార సౌకర్యాలు పెరిగాయి. అట్టి కారణాన సామ్రాజ్యం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందింది. ఏ సమాజంలోనైనా ఏ కాలంలోనైనా ఆర్థికాభివృద్ధి ఉన్నట్లయితే ఆత్మీయ క్షీణత తప్పక ఉంటుంది. ఈ కాలంలో రోమా సామ్రాజ్యంలో ఈ సత్యం నెరవేరింది. అవినీతి, అక్రమం కూడా విస్తృతంగా వ్యాపించాయి. డొమీషియన్ మరణానంతరం కొంత క్రైస్తవ సంఘం నెమ్మదిగా జీవించినను తరువాత 2వ శతాబ్దంలో సంఘం ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. యవ్వన దశలోనున్న క్రైస్తవ సంఘానికి ఈ కాలం ఒక పరీక్ష సమయం. ప్రభుత్వం నుండి సంఘం సుముఖత్వాన్ని పొందలేకపోయింది. సంఘంలో ఆనాడు సరైన నాయకత్వం కూడా లేకుండా పోయింది. ఈ సమస్యలకు తోడుగా క్రైస్తవ సిద్ధాంతాలకు ప్రతికూలంగా ఎబియోనీయులు, ఎల్కేసైలు, డాస్టిసిజం, గ్నాస్టిసిజం, మెంటోనిజం మొదలగు విమతాలు బయలుదేరాయి. వీటిని ఎదుర్కోవడానికి తగిన విశ్వాస ప్రమాణం కానీ, ఒక ప్రామాణిక గ్రంథం కానీ, తగిన పరిపాలనా వ్యవస్థ కానీ సంఘానికి లేకపోయాయి. కనుక 2-3 శతాబ్దాలలో క్రైస్తవ సంఘం విపరీతంగా హింసింపబడింది. ఈ కాలాన్ని హింసాయుగమని చెప్పవచ్చు. 2వ శతాబ్దంలో క్రైస్తవం యూదా మతానికి వేరుగానున్నదని రోమా ప్రభుత్వం తెలుసుకున్నది. కనుక క్రైస్తవం చట్ట విరుద్ధ మతంగా ప్రభుత్వంచే లెక్కింపబడింది. ఈ కారణాల వల్ల సంఘం ప్రభుత్వానికి ఒక విధంగా శత్రు వ్యవస్థగా పరిగణింపబడింది. దీనికి తోడుగా ఈ శత్రుత్వాన్ని పెంపారు చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వం గ్రహించింది. తత్ఫలితంగా సంఘాన్ని ప్రభుత్వం హింసించింది. సంఘం హింసింపబడడానికి ఈ క్రింది కారణాలు పేర్కొనబడ్డాయి.
రోమా చక్రవర్తికి రోమా ప్రభుత్వానికి సంఘం అవిధేయత చూపించిందన్న కారణం. ఎందుకంటే చక్రవర్తి ఒక దైవంగా భావింపబడ్డాడు కనుక చక్రవర్తి పూజ నాటి సామ్రాజ్యంలో ప్రవేశపెట్టబడింది. చక్రవర్తులు దానికి అధిక ప్రోద్బలాన్ని ఇచ్చారు. డొమీషియన్ చక్రవర్తి దేవుడు, ప్రభువు అనే రెండు బిరుదులు కలిగి పూజింపబడ్డాడు. ఆ సాంప్రదాయం తరువాత కూడా అమలు జరిగించబడింది. చక్రవర్తి పూజ ఏటేటా ప్రతి జిల్లా కేంద్రాలలో జరిగించబడేవి. ఆ వేడుక నాడు ప్రతి పౌరుడు చక్రవర్తికి పూజలు జరిగించవలసి వచ్చింది. అట్టివి క్రైస్తవ విశ్వాసానికి ప్రతికూలం కనుక క్రైస్తవులు దానిని నిరాకరించారు. రెండవ కారణం, క్రైస్తవులు దేశద్రోహులుగా పరిగణించబడ్డారు. ప్రభుత్వ సైన్యం తప్పక చక్రవర్తికి పూజలు సలుపుతూ ఉంటుంది. అంతేకాక రోమా ప్రభుత్వం గుర్తించిన కొన్ని దేవతలను కూడా పూజిస్తూ ఉంటుంది. అట్టి పూజలు క్రైస్తవ విశ్వాసానికి ప్రతికూలం కనుక క్రైస్తవులు ప్రభుత్వ సైన్యంలో చేరడానికి నిరాకరించారు. దానికి ఫలితం క్రైస్తవులు దేశద్రోహులుగా పరిగణించబడ్డారు. మూడవ కారణం, క్రైస్తవులు పరమతాన్ని ద్వేషించడం. క్రైస్తవుల దృఢ విశ్వాసులు క్రైస్తవం మతాలలో ఒకటి కాదని, క్రైస్తవం మాత్రమే రక్షణను ప్రసాదించే మతము గనుక ప్రతి ఒక్కరూ క్రైస్తవుడు కావాలని క్రైస్తవులు గట్టి పట్టుదలతో సువార్తను ప్రకటించారు. ఈ సందర్భంలో అన్య మతాలను ద్వేషించారు. ఇదొక కారణంగా పరిగణించబడింది. నాలుగవ కారణం, క్రైస్తవులు నాస్తికులుగా నరమాంస భక్షకులుగా పరిగణించబడ్డారు. ఆనాటి మతానికన్నిటికీ దేవాలయాలు, దేవుళ్ళు, ప్రతిమలు, పూజలు, యాజకులు ఉండేవారు. క్రైస్తవులకు ఇవి ఉన్నట్లు కనిపించలేదు. వారి ఆరాధనలు నాటి సమాజానికి సందేహాలను కలిగించాయి. ముఖ్యంగా ప్రభురాత్రి భోజనాచారం ఈ సందేహానికి ప్రథమ కారణం. ఐదవ కారణం, క్రైస్తవులు సమాజ విద్రోహులుగా పరిగణించబడ్డారు. క్రైస్తవులు అన్య దేవతలను పూజించలేదు. అప్పుడప్పుడు కరువులు, రోగాలు, భూకంపాలు సంభవించినప్పుడు క్రైస్తవులు వాటికి కారకులుగా లెక్కించబడ్డారు. ఎందుకంటే వారు పూజలు పునస్కారాలు చేయడం లేదు గనక దేవతలు కోపించి ఈ ప్రమాదాలను ప్రజలపైకి తెస్తున్నారని ప్రజలు భావించేవారు. ఇది ఒక కారణంగా పరిగణించబడింది. ఆరవ కారణం, క్రైస్తవేత్తర మతాలు సన్నగిల్లబడడం. ఈ కాలంలో ప్రజలు తమ దేవతలను విడిచి క్రీస్తును అంగీకరించారు. తద్వారా అన్య దేవతల ఆరాధనా స్థలాలు చాలా వరకు మూతవేయబడ్డాయి. దేవతల ప్రతిమలను అమ్మే వ్యాపారం మూలబడింది. బలి పశువుల వ్యాపారం కూడా తగ్గిపోయింది. చాలామందికి జీవనోపాధి తగ్గిపోయింది. వీటిని బట్టి ప్రజలు క్రైస్తవుల మీద కోపోద్రేకులయ్యారు. ఇవన్నీ కారణాలు. ఇంకా ఇతర కారణాల వల్ల 2-3 శతాబ్దాలలో క్రైస్తవులు భయంకరంగా హింసింపబడ్డారు. ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్య హింసలను గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇంకా కొందరు చక్రవర్తుల కాలంలో క్రైస్తవులు అధికంగా హింసింపబడ్డారు. వారిలో ట్రైజన్, హెడ్రియన్, ఆంటోనైనస్ పాయస్, మార్కస్ అరేలియస్ వీరి కాలంలో కూడా సంఘం విపరీతమైన దూషణ, ద్వేషణ, హింసలను ఎదుర్కోవలసి వచ్చింది. వాటిని గురించి మరొక వీడియోలో చూద్దాం.